షర్మిలకు కూడా ఇదే మొదలెట్టండి. ఇక్కడ షర్మిల గారు పాయింట్ తీసుకొచ్చారు. షర్మిల గారు ఇక్కడ పోటీ చేయకుండా అన్కండిషనల్గా వాళ్ళకి మద్దతు ప్రకటించారు. సో గతంలో జనసేన పైన ఆంధ్రప్రదేశ్లో ఏ రకమైన విమర్శలు చేశారు? నువ్వు పోటీ చేయకుండా, నువ్వు ముఖ్యమంత్రి కాకుండా ఆనికి జెండాలు మోసామంటే ఎట్లా అన్నారు? ఇప్పుడు చాలా షర్మిల గారు ఆమె విమర్శ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏముంది, కార్యకర్తలు అంతా కాంగ్రెస్ కొట్టేయండి అని చెప్పింది. పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా, మీరు పోటీ చేయకుండా నువ్వు ముఖ్యమంత్రి కాకుండా ఇంకోలో పనిచేయమని చెప్పడం ఏంటి, జెండా కూలీలా కార్యకర్తలు అంటే అని. ఇప్పుడు షర్మిల గారికి వర్తిస్తుంది కదా సార్, ఆవిడ పార్టీ పెట్టేప్పుడు సరే సార్ బాగా ప్రశ్నించారు. పార్టీ పెట్టిన కానీ ఏ పొద్దున సార్, ఒక 1000 ఎలక్షన్లో కానీ 1000 ఎలక్షన్లో నిలబడే కార్యక్రమం కానీ 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 పార్టీ పెట్టిన తర్వాత నాకు గుర్తున్నంత వరకు నేను జస్ట్ గెస్ చేస్తున్నాను, పార్టీ పెట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ఎన్ని రోజులు రాజకీయాల కోసం తిరిగారో దానికంటే ఎక్కువ రోజులు షర్మిల గారు తెలంగాణ నేలపై నడిచారు. అంగీకరిస్తారు? అయిన తర్వాత రియలైజ్ అయింది ఆవిడ, ఐఎమ్ నాట్ ఫిట్ ఉంటుంది తెలంగాణ పాలిటిక్స్ అని. ఇప్పుడు వెనకాల కూడా పట్టుకొని 10 మంది వచ్చి అయితే ఓ నామినేషన్లు ఇస్తారంటే ఓ ఎగేసుకొని ఇక్కడ 6000 మంది 12000 మంది అలా కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చెప్పినట్టు వాళ్ళకి ఉంటే ఇది మూమెంటో నేనని ఆవిడకే దిక్కు లేదు. దిక్కు లేదు, నేను నా పాయింట్ ఏంటంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి కార్యకర్తలు ఇంకెవరి కోసం పనిచేస్తే కిరాయి కార్యకర్తలు అయినట్టు ఈరోజు షర్మిల గారి కార్యకర్తలు కూడా అవుతారా కాదా? షర్మిల గారి కార్యకర్తలు ఉంటే అలాగే అవుతారు, కార్యకర్తలే లేరు వాళ్ళకి. ఆవిడ సినిమా యాక్టర్ కాదు, ఇంకైతే ఫ్యాన్స్ కార్యకర్తల కన్ఫ్యూజన్లో 10 మంది వచ్చారు అనుకుంటున్నాం. ఆవిడకి ఎంతమంది వచ్చారు, ఏడు తిరిగి అందరూ చూసాం కదా సార్, పదయాత్రలు జనాలు కనపడ్డారు, 10 చోట్ల ఎలా కనపడ్డారు, మీకైతే కనబడినట్టుకున్నారు. నాకైతే ఎప్పుడు నేను ఏ పొద్దున ఎంతమందిని చూసిన పాపాన పోలే లేదు. ఎందుకు సార్ తెలంగాణలో చాలా చోట్ల ఆవిడ ప్రతి మంగళవారం దీక్ష చేశారు నిరుద్యోగుల కోసం. డిప్లొమాటిక్ గా మాట్లాడుతున్నారు, షర్మిల గారి పైన అబ్లిగేషన్ ఉంది. మాకేం అబ్లిగేషన్ ఉంటుంది సార్, ఆవిడ రాజకీయాలకే పనికిరాదండి బాబు. ఆ బీజేపీ ఓడి పెట్టిన పార్టీ ఈ రవిచంద్ర యాదవ్ వచ్చి యూనియన్ టెరిటరీలు చేస్తానంటే ఇలాంటి సహాయకారులు అందించుకుని మిగిలిన వాళ్ళు ఆవిడ ఎందుకు దరిద్రం బీజేపీ కమందాస్తాల్లోంచి బయటకు వచ్చి. యూనియన్ టెరిటరీ అంటే రవిచంద్ర యాదవ్ గారు మేనిఫెస్టో చేయడం మొదటి పాయింట్. రామచంద్ర యాదవ్ అండ్ మేనిఫెస్టో ఏంటి సార్? నేను గెలిస్తే తెలంగాణ పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య గారి ప్రవచనం ఏంటి చేయాలని ఆయన కోరుకున్నారు. మరి ఈయన అందరూ ఒక దగ్గరికి ఏకతాట మీదకి వచ్చేస్తారు, కానీ ఆవిడ రమ్మంటారు నేను రాను. నాకు ఇప్పటికే ఎడగొట్టిందాక నన్ను ఎంపీసీలో కొన్నారు, మళ్ళీ నేను తెలంగాణ కోళ్ళ కింద వచ్చాను. ఇప్పుడు నేను కూడా వచ్చి మీతో సహాయకారాల నుంచి బీజేపీ పరంగా అలా క్రిస్టియన్ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు ఓట్లు నేను అడిగితే ఏం జరుగుతుంది అన్నది చూసుకుంటే ఏమవుతుందో అర్థమే కాని పరిస్థితి దగ్గర నుంచి ఎందుకు వచ్చాను బాధని. ఊరుకున్నంత ఉత్తమం బోడుకున్నంత సుఖం లేదని రాజకీయాలు దూరంగా ఉంది ఆవిడ, మీరు గమనించండి. మళ్ళీ క్లియర్ గా ఆ పొంగులేటి గారు చుట్టూ చెప్తుంది, నిన్న కూడా చెప్పాను అదే విషయం. ఆయన పరిరక్షించుకుంటే చాలా అనుకుంది, ఆయన గెలిస్తే నా వంతుగా నేను సాయం చేశాను బాబు, రుణం తీర్చుకున్నాను, అన్నం పెట్టి పోద్దు అంతకని. ఇంకేముంది, రేవంత్ రెడ్డిని రేటెన్త్ రెడ్డి అని చాలా మంది విమర్శలు చేస్తున్నారు అని ఈ రోజు షర్మిల గారు మాట్లాడారు. అంతే ఖచ్చితంగా ఇష్టం లేని తలకాయ నొప్పి ఎత్తికెత్తుకుంటే ఏమవుద్ది. కొంతమంది ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నారు నేను రావడం వల్ల, నేను కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం వల్ల అనే మాట ఎవరిని ఉద్దేశించి అన్నట్టుగా భావించాలి రేవంత్ రెడ్డి? నాకే డౌట్, నేనైతే గేట్ మొట్టనే ఉన్నా నాకు అక్కర్లేదు అన్నోడికి, ఇప్పుడు బలవంతాన్న మిగిలిన వాళ్ళు బాధపడలేక సంఘీభావం ప్రకటించిన పాపానికి ఎందుకు ఊరుకుంటుంది ఆవిడ? ఆవిడ వాక్ స్వతంత్రం లేదా బ్రహ్మాణం మాడుద్ది ఆవిడ, అలాంటి విషయంలో డాంకా పలాయించి మరీ మాడుతుంది. సో రేవంత్ రెడ్డి గారు నిజంగానే భయపడతారా, ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారా? ఇప్పుడేం భయపడదు సార్, రేపు 30 తారీఖు ఎలక్షన్ అయిన తర్వాత 3 తారీఖు రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పుడు భయం అంటే తెలుస్తుంది అందరికీ. బండి సంజయ్ గారికి ఏది జరిగిందో రేవంత్ రెడ్డికి అదే జరుగుతుంది, ఖచ్చితంగా సైకిల్ గుర్తు కోసం పోరాడుతూ ప్రాంతీయ పార్టీ ఆవిష్కరించబడి. బండి సంజయ్ గారికి అన్యాయం జరిగింది కాబట్టి రేవంత్ రెడ్డి గారికి అన్యాయం జరుగుతుందా? రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్కి అన్యాయం జరుగుతుంది, అది బీజేపీ వల్ల బండి సంజయ్ గారికి అన్యాయం జరిగితే రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్కి అన్యాయం జరుగుతుంది. ఏదైతేనే కాంగ్రెస్ పవర్లోకి రాదని ఒక నిశ్చిత అభిప్రాయానికి వచ్చారు. నేను ఖచ్చితంగా నాకు ముందు నుంచి తెలుసు, మీరు చూస్తున్నాను కూడా జరిగేది కూడా ఏమవుతుందో. కొడంగల్ వెళ్ళే నామినేషన్ వేశారు ఈరోజు ఆయన, కొద్దిసేపటి క్రితం నామినేషన్ వేసిన తర్వాత కొడంగల్ బిడ్డకి రాష్ట్రానికి నాయకత్వం వహించే ఒక అవకాశం రాబోతుంది అని మాట్లాడారు. శభాష్ 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 అలా మా మహేందర్ రెడ్డి గారు తెలుసు, ఆయన ఆల్రెడీ పిలిచి మంత్రి పదవి కూడా ఇచ్చి నెక్స్ట్ క్యాబినెట్లో కంటిన్యూ అయిపోతాం అని టెన్షన్ పడకన్నారు. అలా తమ్ముడే అక్కడ గెలిచినాడు, అక్కడ గెలిస్తే ఇది దీనికి వ్యాలిడిటీ ఉంటుంది ఈ మంత్రి పదవికి, లేకపోతే ఎక్స్పైర్ అయిపోతుందని చెప్పారా? కొడంగల్లో బీఆర్ఎస్ గెలిస్తే అందరికన్నా ముందు వెళ్ళిపోదాం అనుకున్నాడు కాంగ్రెస్కి, ఆయనే వెళ్ళలేదు సార్. మీరు యుద్ధరు 2 రోజులు ఇదంతా అడవడి బ్యాచ్ జరిగి, ఇది వాస్తవానికి దగ్గరగా జరిగే ఎలక్షన్ ఎలా ఉంటుందో రేపు 30 తారీఖు చూద్దరు కానీ. ఎందుకంటే ఈ తెలంగాణ సమాజంలో ఇవాళ మనకు జరిగిన వివక్ష మీద పూర్తి అవగతం ఉన్న వ్యక్తులు ఎవరంటే తెలంగాణ ప్రజలు.
ఈ సెట్లర్స్ చేసి ఓవర్ యాక్షన్లు ఈ కాంగ్రెస్ నుంచి పారాచూట్ సెట్లర్స్ నడకండి సార్, సెట్లర్స్ కూడా ఓవర్ యాక్షన్ చేయాలి. వాళ్ళు చాలా డెసిషన్ ఐదేళ్ళు వాళ్ళు అక్కడ ఈ చట్టపల్లి అందరూ పిలిచారు బాబు మీకు ఆంధ్రలో ఎన్ని కష్టాలు వచ్చి ఇక్కడికి వచ్చిండు ఇక్కడికి వచ్చిండు అని వచ్చిన ఈ కొత్త సెట్లర్లు బ్యాచ్ ఇవన్నీ జుజుబీ బ్యాచ్ వెళ్తాను ఈ ఇక్కడ ఈ పారాచూట్లు వేసుకుని కాంగ్రెస్కి వెళ్ళిపోయిన వెళ్తాను మీకు కాంగ్రెస్కి పునర్వైభవం వచ్చేస్తుంది అంటే అమాయకులను అంతరు. కానీ నేను కూడా ఒక కాంగ్రెస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నాకు తెలుసు కరడుగట్టిన కాంగ్రెస్ వాదం ఎలా ఉంటుందో. మీరు అంతకన్నా కరడుగట్టిన కాంగ్రెస్ వాదులు చెప్తున్నా, మన ఇద్దరికన్నా కాంగ్రెస్ గురించి తెలిసిన ఉంటే నేను వాళ్ళతో మాట్లాడితే బాగుంటుంది. కాదు సార్, కంక్లూడ్ చేద్దాం. చివరిగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన టాపిక్ ఒకసారి తీసుకొని క్లోజ్ చేస్తాను అనుకుంటే. మేము చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న రోజులు మీడియాలో జరిగిన చర్చ ఆయన ఎప్పుడు బయటకు వస్తారా లేదా అనేది పాయింట్ నెంబర్ వన్. పాయింట్ నెంబర్ టూ, యువగలం ఎవరు స్టార్ట్ చేస్తారు. పాయింట్ నెంబర్ త్రీ, భువనేశ్వర్ గారి యాత్ర. పాయింట్ నెంబర్ ఫోర్, నారా లోకేష్ భవిష్యత్తు గ్యారంటీ యాత్ర. మూడు యాత్రల గురించి చర్చ జరిగింది. యువగలం ప్రశ్న ఆగిపోయింది. నవంబర్ ఫస్ట్ నుంచి లోకేష్ గారు చేయాల్సింది వంకలు ఎత్తుక్కుంటూ ఏ వంకలను డొంకట్టు కెడిసిందని ఒక వంక పెట్టుకుని మానేయడానికి మొదటి నుంచి చేస్తున్న ప్రయత్నంలో సక్సెస్ అవ్వగలిగాడు. అందుకని ఇంకెట్లేదు. భువనేశ్వర్ గారి యాత్ర ఆగిపోయింది. ఇంకెందుకు లోకేష్ గారి యాత్ర ఆగిపోయింది. బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ యాక్టివిటీ చేయొచ్చు అంటే చేయకూడదని కోర్టు చెప్పింది. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ యాక్టివిటీ ఏంటి, ఇంకా ఎందుకు ఇట్లా ఏం చేయలేదు సార్? పెద్ద ఆయన వస్తేనే అక్కడ యాక్టివిటీ, పెద్ద ఆయన లేడు ఇంకేటం లేదు. ఎప్పుడో చాపదీని తట్టుకుని తలగూడ వేసి పెడుకున్నారు. ఆయన బయటకు వస్తే చాలు అనుకున్నారా? చాలు అనుకున్నారు అంతే. పార్టీ మరి తర్వాత చూద్దాం. ఎప్పుడు తర్వాత? ఏమో టైం ఎక్కడ ఉంది తర్వాత అంటే? నాకేంటి తెలుసు సార్, వాళ్ళకి టైం చిన్నపిల్లడు కప్పు చెప్పారు, ఢిల్లీలో కూర్చున్నాడు ఆయన. మా అచ్చెన్నట్లు ఉన్నారు, ఎందుకున్నారో వాళ్ళకే తెలుసుకోవాలి. సో భవిష్యత్తుకు గ్యారంటీ ఎప్పుడు మొదలవుతుందో అనే దానిపై ఇంకా క్లారిటీ. భవిష్యత్తు ఉంటే గ్యారంటీలు అందరూ ఇస్తారు. భవిష్యత్తుని ఇందాక చెప్పారు కదా, పురంధేశ్వర భుజాల మీద పెట్టి గన్ ఫైర్ చేస్తారు. పురంధేశ్వర తెలుగుదేశం పార్టీలోకి రాబోతున్నారు, తెలుగుదేశం పార్టీని టేక్ ఓవర్ చేసుకోబోతున్నారు. తెలుగుదేశం టేక్ ఓవర్ చేస్తారు బీజేపీ, అదే ఇది బీజేపీ పురంధేశ్వర బీజేపీయే. ఇందులో నో సెకండ్ థాట్. పార్టీ కూడా బిగబగలు ఆడుకొని భయం పడుతున్నారు. ఆ భయం పడి వచ్చిన దాన్ని తీసుకెళ్ళి కబలించి చేతిలో పెడతారు బీజేపీ. ఇంకేదో చాలా